नेहरू इंदिरा गांधी पदकालनु मुख्यमंत्री जगनमोहन रेड्डी एंदुकु आपेशारंटू माजी केंद्र मंत्री चिंता मोहन प्रश्निंचारू। सच्चिवेडु अटवीशाख वसति गृहंलो आयन मीडियातो मात्लाडारू। यूपीए प्रभुत्वं द्वारा प्रारंभिंचिन मध्याह्न भोजन पथकानिकि జగనన్న గోరుముద్దని పేరు పెట్టడం తప్పు కాదా అని 2 సంవత్సరాలుగా 80 లక్షల మంది నిరుపేద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్లు మెస్ ఛార్జీలు ఫీజు రీయింబర్స్‌మెంట్లు వేల కోట్ల రూపాయలను పక్కదారి మళ్లించి అందులో కొంత భాగాన్ని తన పేరు మీద జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పేర్లతో కోట్ల రూపాయలను ప్రజల డబ్బును ఆయన పేరు మీద ఇవ్వడం పొరపాటు అన్నారు। కొంతమంది మూడు రాజధానులు కావాలంటున్నారు, కర్నూలు విశాఖపట్నం, కొంతమంది అమరావతి కావాలంటున్నారు, బ్రహ్మంగారేమో తిరుపతి అంటున్నాడు। నాకైతే తెలియదు ఈ ఇటన్నిట్లో ఏదని, కాకపోతే తిరుపతి ఏందంటే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి। తిరుపతి కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది నిజమైతే సంతోషపడతాను। మరి ఇది రెండోది కాపు బలిజ సామాజిక వర్గాలు అధికారంలో లేవు, దాదాపుగా 75 సంవత్సరాల్లో మరి ఒక కోటి మంది జనాభా ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా ఆశ। తప్పకుండా ఆ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తాం। మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ పరిశ్రమలు వచ్చున్నాయి, ఈ ప్రైవేట్ పరిశ్రమలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టుబడి పనిచేస్తుందని తెలియజేస్తాం। సరే, అలాగే మీ తిరుపతిలో జరిగిన ఒకే రాజధాని సభలో తులసిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకే రాజధాని కానీ రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలి అలాగా చేయొచ్చని సందేశం ఇచ్చారు, దాని మీద మీ స్పందన సార్? ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశం కాదు, ఎక్కడో లోకల్గా తీసుకున్న నిర్ణయం అది। మరి ఆయన పేరు మరి ఒక రాజధాని ఉండాలని మేము కోరుకుంటున్నాం, ఎక్కడైనా మద్రాసులో కానీ కేరళలో కానీ ఒకే రాజధాని, దానికి పేరు మేము చెప్పలా, పేరుకి మేము ఎక్కడ మాట ఇవ్వలేదు, దాని గురించి ప్రజలే నిర్ణయించాలి, వాళ్ళు ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం కావాలి। 13 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎన్నుకుంటే ఏ ప్రాంతాన్ని ఎన్నుకుంటే దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తాం। రాబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆశిస్తున్నారు? ఖచ్చితంగా, అనుమానం ఏమీ లేదు, 100% మేము వస్తున్నాం, కేంద్రంలో వస్తాం, రాష్ట్రంలో కూడా వస్తాం। ఈరోజు మీరు సుడిగాలి పర్యటన చేయడానికి కారణం సార్? అయ్యా, నేను రాష్ట్రంలో దాదాపు 100 నియోజక అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగాను, ఇంకా కూడా తిరుగుతాను, నా డ్యూటీ నా చేస్తాను।